నరేనక్క గారు గ్యారెంటీ అసెంబ్లీకి వెళ్ళాలి, నిరుద్యోగుల తరపున మీరు యుద్ధం చేయాలి. ఒక కొల్లాపూర్ నియోజకవర్గం కాదు, తెలంగాణ మొత్తం నిరుద్యోగుల తరపున ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది విద్యార్థులు, యువతులు, డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ కూడా రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీలకు అందరు పోటీ చేయాలి. నేను చూసి అది పోటీ ఓడోన గెలవడం తర్వాత విషయం, ముందు పోటీలో నిలబడాలి. మా అమ్మాయి డాక్టరేట్, డాక్టర్ నల్గొండ పార్లమెంట్ మెంబర్ మొత్తం రేపు కొల్లాపూర్ ప్రజల తరపున నువ్వు గెలిచినావు అనుకో, గిన్నీస్ బుక్ లో ఎక్కువ. రేపు అసెంబ్లీలో ప్రతి సమస్య మీద నిలదీయాల్సిందే. తెలంగాణ ప్రజలు రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో దాదాపు 100 మంది నిరుద్యోగ యువతులు, డాక్టర్లు ఇట్లా ప్రిపేర్ అవుతారు. మా అమ్మాయిలు ఇద్దరు గ్రూప్ వన్ క్వాలిఫైర్ ఇట్లా రాసిస్తే కనుక క్యాన్సిల్ చేసింది. ఏమన్నా మొత్తంగా ఒక నిరుద్యోగుల వారియర్ గా, వారియర్ గా తెలంగాణ సమాజం మొత్తం ఏదైనా సరే ఒక వారియర్ గా పంపాల్సిన ఇది యుద్ధం. యుద్ధం ఇది అన్ని తగ్గుతాయి, కానీ భయపడవలసిన అవసరం లేదు. యుద్ధం అంతే, పోయినా సరే ఉన్నా సరే చరిత్ర నిలుస్తావు. మనకంటే ముందు ఎంతో పోయారు, ఎంతో మంది పోయారు, మన తర్వాత ఎంతో మంది పోతాం. ఎస్ అమ్మాయి డాక్టర్ చందన యాదవ్ 25 ఏళ్ళు నల్గొండ ఎంపీకి రేపు నెక్స్ట్ ప్రిపేర్ అయింది. నల్గొండ ఎంపీ పోటీ చేస్తున్నా సార్, ప్రతి ఒక్కరు యువత ఫస్ట్ రాజకీయంలోకి రావాలి సార్. ప్రతి ఒక్కరు రావాలంతే ఇంకా. ఇప్పుడు డబ్బు కాదు ఓటు, ఓటు అంతే డబ్బు. ఓటు అయినా డబ్బు ఎందుకు అవసరం? నాకు ఒక్క రూపాయి డబ్బు లేదు, అయినా కానీ నేను చేసిన ధైర్యమే ఇంత మంది లోపలికి నన్ను తీసుకుపోయింది. ఇప్పుడు బర్రకా నిలబడతాం, మంచిగా ఉంటుంది.